హాయ్ అండి, వెల్కమ్ టు గగన్ అండ్ మామ్స్ ఛానల్. ఏంటా హెయిర్ కోమ్ చేసుకుంటుంది రెడీ అవుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను. నాకైతే 9th month కూడా వచ్చేసింది కదా. అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి ఎవరికి కూడా శ్రీమంతం అలాంటివి ఏం లేవు. సో శ్రీమంతం లాంటివి ఏం లేవు కాబట్టి నాకైతే బాగా మంచిగా రెడీ అయ్యి ఒక 2 pics అన్నా తీసుకుందాం, మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను. హెయిర్ అయితే కోమ్ చేసుకోవాల్సిందే. నా హెయిర్ లీవ్ చేసుకుంటే మెస్సీ మెస్సీగా ఉంటుంది. సో ఏదో ఒక హెయిర్ స్టైల్ అయితే చేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని జడేసేసుకోవాల్సిందే. ఇంకా ఫైనల్గా అయితే శారీ, ఇది అమ్మ పెళ్ళి శారీ, పెళ్ళి పట్టు చీర. అమ్మ చీర కట్టుకొని ఫోటోలు దిగాలి అనిపించింది నాకైతే. సో అమ్మ పట్టు చీర అయితే తీసుకొని రెడీ అవుతున్నా. ఇంకా మా బుడ్డ చూస్తారా, అస్సలు అమ్మ గొడవే గొడవ. అమ్మ నువ్వు రెడీ అవుతున్నావు, నేను రెడీ అవుతాను, నేను గాజులు వేసుకుంటా అని చెప్పేసి అల్లరి చేస్తుంది. సో తనకు కొన్ని బ్యాంగిల్స్ ఇచ్చేసి నేను కూడా రెడీ అవుతున్నాను. అండ్ బ్యాంగిల్స్ అయితే అన్నీ ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని అయితే వేసుకుంటున్నా శారీకి సెట్ అయ్యేటట్టు. అంటే ముందుగా ఏం అనుకోలే ఇట్లా రెడీ అవుదాం అని చెప్పేసి నాకు ఎందుకో అప్పటికప్పుడు వచ్చింది ఈ థాట్, మంచిగా రెడీ అవ్వాలి ఫోటో దిగుదాము అని. సో రెడీ అయ్యి అయ్యేదాన్నే వీడియో షూట్లా అయితే చేసుకున్నా నేను. సో ఇంకో చూడండి, బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని మంచిగా రెడీ అవుతున్నాను. ఫైనల్గా అయితే స్టిక్కర్ పెట్టేసుకొని ఫేస్ అంతా అయితే సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ చూపించిన జ్యువెలరీ అయితే నా గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, లేడీస్కైనా జెంట్స్కైనా. ఆల్మోస్ట్ లేడీస్ కంటే ఇంకా ఫేవరెట్ అనుకోండి. సో నా గోల్డ్ జ్యువెలరీ అయితే పెట్టుకొని నేను రెడీ అవుతున్నాను. ఎంత రెడీ అయినా ఎంత జ్యువెలరీ పెట్టుకున్నా సరే ఆఫ్టర్ మ్యారేజ్ నల్లపూసలు చైన్ లేనిదే లుక్ అనేది కంప్లీట్ అవ్వదు. సో నా షార్ట్ నల్లపూసలు చైన్ కూడా వేసేసుకొని అయితే కంప్లీట్గా రెడీ అయిపోయాను. ఫైనలీ నేను రెడీ అవ్వడం మొత్తం అయిన తర్వాత నా లుక్ అయితే ఇలా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని అయితే ఫొటోస్లా క్యాప్చర్ చేసుకోవాల్సిందే కదా. సో నేనైతే కొన్ని ఫొటోస్ దిగేసి తర్వాత మా బుడ్డదంతా కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గగన్ అండ్ మామ్స్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.